వైసీపీలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే చేరిక లాంఛన ప్రాయమేనని తెలుస్తోంది. బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో మంతనాలు అనంతరం జగన్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశాలకు దారితీసింది. నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిశానన్న వంశీ అమావాస్య కావడంతోనే చేరిక నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వంశీ పార్టీని వీడితే టీడీపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు పాలన మీద పట్టు సంపాదిస్తూనే పార్టీ పటిష్టతకు పావులు కదుపుతున్నారు. తాను చెప్పిన సిద్ధాంతాలకు కట్టుబడి జగన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పార్టీలోకి రాబోతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ భవిష్యత్తుపై సీఎం జగన్ ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. ఎవరైనా పార్టీ మారితే తన పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ నిర్ణయంతో వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికలో ఆయన సీటు ఇవ్వకుండా రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వంశీ పోటీ చేసిన గన్నవరం సీటును ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డకు ఇచ్చేందుకు జగన్ ఒప్పించినట్లుగా కూడా సమాచారం. గత ఎన్నికల్లో వంశీపై స్వల్ప ఆధిక్యంలో ఓడిపోయిన యార్లగడ్డ గన్నవరంలో మరోసారి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు జగన్ ను నమ్ముకుని వెళ్లే వారికి న్యాయం జరుగుతుందన్న భావన కూడా వారిలో కల్పించడానికి వంశీకి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని సమాచారం. వల్లభనేని వంశీ టీడీపీని వీడతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీలో చేరతారో వైసీపీలో చేరతారోనన్న ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీ చిరకాల మిత్రులు. పార్టీలు వేరైనా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ తో భేటీకి కొడాలి నాని కీలక పాత్ర పోషించారు. కొడాలి నాని పేర్ని నానితో కలిసి సీఎం జగన్ ను వంశీ కలిసి అంతకు ముందు ఆయన రాజకీయ గురువు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో వంశీ సమావేశమై కీలక మంతనాలు జరిపారు. సుజనాతో భేటీ అయిన కొన్ని గంటల్లోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ తో భేటీ సమయంలో పేర్ని నాని కూడా ఉన్నారు. ఆ సమయంలో వంశీ బీజేపీలో చేరతారని అంతా అనుకున్నారు. కానీ కొడాలి నాని చురుగ్గా వ్యవహరించి వంశీని వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సుజనా, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. వంశీ కొన్నాళ్లుగా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలలో అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీ మారతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే వైసీపీ అభ్యర్థిపై వంశీ విజయం సాధించారు. నియోజకవర్గ సమస్యలు సీఎం జగన్ తో చర్చించినట్లు చెప్తున్న వంశీ టీడీపీని వీడటానికి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలో లేకపోవడంతో వంశీకి ఇంట బయట బాగా ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల విషయంలో కొందరు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. మరోవైపు ఏపీలో వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు ఇప్పించి ఓటర్లను మభ్యపెట్టారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కేసులో పలువురు టీడీపీ నేతలతో పాటు వంశీని పదవ నిందితుడిగా చేర్చారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని దీనిపై ఆధారాలతో గవర్నర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తామని కూడా వంశీ ప్రకటించారు. ఇక వైసీపీలో వంశీ చేరిక లాంఛన ప్రాయమేనని తెలుస్తోంది. అమావాస్య అడ్డు రావడంతోనే చేరిక నిర్ణయం వాయిదా పడినట్లు సమాచారం.